ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నిన్న వైసీపీ నాయకుడు థానోస్ గారి మాటలు విన్నాను నిన్న మొన్న మధ్యన. ఆయన అనేది ఏంటంటే వచ్చే ఎన్నికలు ఇది కుల యుద్ధం కాదు క్లాస్ యుద్ధం అని, క్లాస్ వార్ఫేర్ అంట. అంటే కులాలతో ఒక గొడవ కాదు ఇది, అంటే ఇది ఏదో ఒక క్లాస్ వార్ఫేర్. నాకు ఎగ్జాక్ట్ తెలుగులో నేను పదం పట్టుకోలేకపోతున్నాను. క్లాస్ వార్ఫేర్ అంటే ఉన్న అంటే లేని వర్గాలు ఉన్నత వర్గాల మధ్య యుద్ధం. నాతో కంపేర్ చేసుకుందాం, నా ఆస్తి ఎంత, వైసీపీ వాళ్ళ ఆస్తి ఎంత. ఆయన చెప్పి నిజమే, క్లాస్ వార్ఫేర్ ఇది, కాస్ట్ వార్ఫేర్ కాదు క్లాస్ వార్ఫేరే. మీరు అడ్డగోలుగా దోపిడి, మీరు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తా ఉన్నారు. ఇది ఎక్స్ప్లాయిటెడ్ క్లాస్, ప్రజల్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే వాళ్ళకి, ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో, దోపిడీ చేస్తున్నారో వాళ్ళకి జరిగే యుద్ధం ఇది. ఆ విధంగా ఇది వర్గ యుద్ధం ఇది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ కులాల సమూహం మధ్య గొడవలే ఇవి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కులాల గురించి నేను చెప్పాను కదా, గుర్రం జాషువా గారి దళిత కవి మహాన్ భావుడు విశ్వనరుడు అని చెప్పాడు ఆయన. కులం దాటి, మతం దాటి, ప్రాంతం దాటి, ఎల్లలు సరిహద్దులు దాటి నేను విశ్వనరుణ్ణి, విశ్వమానవుడు అని చెప్పిన మహాన్ భావుడు. అలాంటి నాకు కులాల గురించి మాట్లాడడం ఇబ్బందికరమైన పరిస్థితి, కానీ ఇది వాస్తవం, ఇది వాస్తవం.